అసలు మీ కుటుంబాన్ని ఎవరు లీడ్ చేస్తున్నారు? మిమ్మల్ని ఎవరు లీడ్ చేస్తున్నారు? ఒక మనిషి పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాడా, దురాత్మ ద్వారా నడిపించబడుతున్నాడా? ఒక కుటుంబం, ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు దేవదూతల చేత నడిపించబడేవాళ్ళు, దురాత్మల చేత నడిపించబడేవాళ్ళు, లేదా దేవుని ప్రణాళికను నెరవేర్చిన వాళ్ళు, దేవుని చిత్తాన్ని తారుమారు చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఒకే కుటుంబంలో చూస్తాం. ఈ అతల్య అనేటటువంటి మనిషి పరిపాలనకి వచ్చినటువంటి క్రమం కానీ, పరిపాలించిన 6 సంవత్సరాలు కానీ, ఆ పరిపాలన అనంతరము జరిగినటువంటి కార్యకలాపాలను కానీ మనం ధ్యానం చేస్తే, అక్షరాల కొంతమందిని దురాత్మలు నడిపించటం మనం చూస్తాం, కొంతమందిని దేవుని ఆత్మ నడిపించటం చూస్తాం, దేవుని దూతలు వారి కాపుదలను అందించడం చూస్తాం. దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక ఒక మనిషి జీవితంలో, ఒక కుటుంబంలో నెరవేరడానికి సహాయం చేసే అదృశ్య వ్యక్తుల సహాయము, అదృశ్య శక్తుల ఆటంకం కూడా మనం చూస్తాం. రాజు చనిపోయాడు, తన కొడుకు చనిపోయాడని ఈమెకు తెలియగానే ఈమె ఏం చేసిందో తెలుసా? యూదా సామ్రాజ్యంలో ఉన్న రాజకుమారులందరినీ చంపేసిందండి. అసలు మనిషేనా అనిపించింది? ఒక ఆడమనిషే. ఒకవేళ భర్త చనిపోతే పిల్లల్ని దగ్గర పెట్టుకొని, అయ్యా మీరుంటే చాలు, నా బిడ్డలను చూసుకొని అయినా బ్రతుకుతాను, కాలం వెళ్ళబుచ్చుతాను వాళ్ళ నీడలు అనుకునే మనిషి. ఒకవేళ పెద్దోడు చనిపోతే చిన్న కొడుకు ఉంటే వాణ్ణి దగ్గర పెట్టుకొని వీణ్ణి చూసుకుంటాన్న కాలం చెల్లించాలనుకునే స్వభావము కలిగిన ఆడమనిషి. అసలు ఆ ఆడమనిషి తత్వం ఏమిలో లేదు. యూదా వంశజుల్లో ఎవరైతే మగపిల్లలు ఉన్నారో, ఎవరైతే సంతానం ఉన్నారో వాళ్ళందరినీ చంపేసిందండి, చంపేసింది. ఎంత దుర్మార్గం! అసలు ఒక ఆడమనిషి చేయాల్సిన పనేనా? అసలు మనిషి చేస్తుందా? ఈమెని దురాత్మ సైతాన్ని బట్టి, దయ్యం బట్టి ప్రేరేపిస్తుందా అన్నది మనకి ఆలోచన. నిజంగా దురాత్మే, హత్య చేయటం ఏంటండి? మనిషి మనిషి జీవితాన్ని జీవిస్తాడు. మనిషికి అతీతమైన జీవితం ఎవరన్నా జీవిస్తే అది దేవుని ద్వారాన్నా ప్రేరేపించబడాలి, దురాత్మ ద్వారాన్నా ప్రేరేపించబడాలి. మానవత్వం, ప్రేమ, దయ, క్షమాగుణం లేదు అంటే ఖచ్చితంగా సాతాను ద్వారా ప్రేరేపించబడను తప్ప మరొకటి లేనే లేదు. అసలు యూదా కుటుంబములో ఉన్న రాజకుమారులందరినీ చంపేసేసింది, రాణి అయి కూర్చుంది. దావీదుకు దేవుడు చేసిన ప్రమాణం ఏంటి ఇక్కడ? కదా అసలు మనం దేవుని చిత్తాన్ని చూడాల్సింది. దేవుడు ఉన్నాడా, దేవుడు లేడా అని ఆలోచనలు కలిగే వారికి సమాధానం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? ఇక్కడ. దావీదు లేడు అడగడానికి, దేవా నువ్వు నా ఏలిక, నా సింహాసనం మీద ఏలికను ఉంచుతానన్నావు కదా, ఈ దుర్మార్గురాలు నా వంశంలో పుట్టిన మగబిడ్డలందరినీ చంపేసింది, పసికందుల్ని చంపిందండి. ఎంత దుర్మార్గురాలంటే పసిబిడ్డల్ని, రాజులు కాదు వాళ్ళు, యవనస్తులు కాదు, యవనస్తులు కాదు, యూదా రాజవంశజులు అందరినీ మగదిక్కు లేకుండా మొత్తాన్ని హతమార్చి ఆమె సింహాసనం ఎక్కి కూర్చుంది. 6 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఇప్పుడు దావీదుకు చేసిన ప్రమాణం ఎట్లా? దేవుడు ఏం చేస్తాడు, దేవుడు ఏం చేస్తాడు? అసలు రాజే లేడు, ఈ సైతాను సింహాసనం ఎక్కి కూర్చుంది. 6 ఏళ్ళు రాజ్యాన్ని పరిపాలించింది, 6 సంవత్సరాలు అత్యంత దుర్మార్గంగా పరిపాలించింది. అందుకని బైబిల్ సెలవిచ్చింది ఆ దుర్మార్గురాలు. ఒక దుర్మార్గురాలు వచ్చి దావీదు సింహాసనం మీద కూర్చుంది,
దేవుడు ప్రమాణము చేసి ఇచ్చిన ఆ దావీదు సింహాసనాన్ని ఒక దురాత్మ ఆక్రమించేసింది. ఈ సమయమే అత్యంత కీలకమైంది. నీ కుటుంబంలో దేవుడు అసలు ఎట్లా పనిచేస్తాడు ఇప్పుడు తెలిసింది. నీ లోపల దేవుడు ఎట్లా పనిచేస్తాడు ఇప్పుడు తెలుస్తుంది. ఈ అహజ్యాకు సోదరి ఉంది, యెహోషిబా అనే ఆమె. ఎవరికి? అహజ్యాకి చెల్లు అక్కో తెలియదు కానీ సహోదరి, పెద్దదో చిన్నదో తెలియదు కానీ సహోదరి. ఈమె ఒక యాజకుణ్ణి చేసుకుంది. విచిత్రం ఏంటో తెలుసా? రాజకన్యక ఎప్పుడూ యాజకుణ్ణి చేసుకోదు. రాజుగారి కుమార్తె యాజకులను చేసుకోరు. ఈ చరిత్ర మొత్తంలో, ఇస్రాయేల్ చరిత్ర మొత్తంలో ఒక యాజకుణ్ణి చేసుకున్న రాజకన్యక ఈమె. యెహోరాముకు పుట్టిన పిల్ల ఎందుకో చిన్నప్పటి నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. దేవుడు కొంతమందిని ప్రత్యేకం చేసుకుంటాడండి. నేను మీకు చెప్తున్నాను, మీ కుటుంబంలో, మీ ఫ్యామిలీలో నువ్వు ఒక్కదానివే దేవుణ్ణి నమ్ముకున్నావు, నువ్వు ఒక్కడివే దేవుణ్ణి నమ్ముకున్నావంటే దేవుడు ఏదో ఉద్దేశంతో నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడని గుర్తుపెట్టుకో. భర్త దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాదు, అన్నదమ్ములు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కాదు, అత్తమామలు దేవుని యందు భయ, అసలు నీ కుటుంబంలో మిగిలిన వారు అందరూ ఒక వర్గం అయిపోతే నువ్వు ఒక్కదానివే దేవుని దగ్గరకు వస్తూ ఉన్నావంటే నీ పట్ల దేవునికి ఏదో నువ్వు చేయాల్సిన పని ఒకటి మిగిలి ఉంది. యోధా రాజకుమారులందరినీ చంపుతూ ఉన్నప్పుడు ఒకడు పసివాడు, పురిటివాడు, పురిటి చిన్నవాడు ఉన్నాడండి, పసికందు, వాణ్ణి తీసుకెళ్ళి పిల్ల దాచిపెట్టేసింది. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతం అండి, ఎంత ఆశ్చర్యం. సుమారు 4 తరాల నుంచి అత్యంత రహస్యంగా, పక్కా ప్లాండ్గా, పక్కా పగడ్బందీగా సాతాను వాడు దావీదుకు చేసిన ప్రమాణం నెరవేరకుండా ఆ వంశాన్ని చెరిపివేసుకుంటూ వస్తూ ఉన్నాడు. అలాంటి క్లిష్టమైన పరిస్థితులు, అతల్య రాజ్యానికి వచ్చే కాలానికి యోధా వంశంలో మగదిక్కు లేకుండా తుడిచేసి సింహాసనం ఎక్కితే ఆ అతల్య యోధా రాజవంశస్థులు అందరినీ చంపుతూ ఉన్నప్పుడు అహజ్యా చెల్లెలో అక్కో సహోదరి ఉందే, ఆ కడపటి వాడు పురిట్లో ఉన్నవాణ్ణి దొంగిలించి తీసుకొని వెళ్ళి, అతని దాదీని తీసుకొని వెళ్ళి తన పడక గదిలో అత్యంత రహస్యంగా దాచిపెట్టేసింది. ఇదేమనుకుందంటే, ఎవరు అతల్య అందరిని చంపేశాను అనుకుంది. స్తోత్రం చెప్పండి. అందరిని చంపేసాను అనుకొని రాజ్యానికి సింహాసనం ఎక్కేసింది. ఈ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? ఈమె భర్త యాజకుడు కదా, ఈ పసిగుడ్డుని, ఒక పని మనిషిని, దాదీని తీసుకొని వెళ్ళి దేవాలయపు గర్భగుడిలో 6 సంవత్సరాలు పెంచింది. అసలు నరమానవుడికి తెలియదు, ఈ సినిమా చూసినట్లేదు ఇదంతా. 6 సంవత్సరాలు దేవాలయపు గర్భగుడిలో దాచిపెట్టి పెంచింది. దేవునికి స్తోత్రం. దేవుడు గొప్పవాడండి. దావీదు లేడు, నాకు భలే ఆశ్చర్యం. దావీదు అంటే దేవునికి ఎందుకంత ప్రేమ? ఒక మనిషికి ప్రమాణం చేస్తే దేవుడు ఇంత కాపాడతాడా? ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోవటానికి దేవుడు ఇంత తాపత్రయపడతాడా? నా ప్రియమైన తల్లి, చెల్లి, సహోదరి, నీ ఇంటిలో నువ్వు ఒక్కదానివే దేవుణ్ణి నమ్ముకున్న దానివై ఉన్నావంటే ఖచ్చితంగా నీతో దేవుడు చేయాల్సిన పని ఏదో ఉంది. ఉంది. నువ్వు దిగులు పడాల్సిన పని లేదు, విచారించాల్సిన పని లేదు. నాకు సేవకుడుగా నన్ను, నాకు ఎంతోమంది చెప్తారు, అయ్యా మా ఇంట్లో ఎవ్వరూ దేవుడు అంటే ఇష్టపడరయ్యా, నన్ను కూడా ప్రార్థనకు రానీరయ్యా, ప్రార్థనకు ఆటంకపరుస్తారయ్యా, నాకు ఏం చేయాలో తెలియట్లేదు, ఆ కుటుంబాన్ని వదులుకోవాలో, భర్తను వదలాలో, పిల్లలను వదులుకోవాలో తెలియదు, అలాగని నేను వాళ్ళతో రాజీ పడలేకపోతున్నాను, నేను ప్రార్థన చేసుకునే టయానికి టీవీ పెట్టి పాటలు పెడతాడు ఒక భర్త. ఏమి అసలు చక్కగా మంచి భార్య, దేవుని యందు భయభక్తులు కలిగిన భార్య దొరికింది అని నేను సంతోషించరండి? ఆమె ప్రార్థన చేసుకునే టయానికి టీవీ పెడతాడంట ఒక ఆయన. ఆదివారం ప్రార్థనకు వచ్చే టయానికి చికెన్నో మటనో తీసుకొని వచ్చి నాకు వండి పెట్టి వడ్డించి నేను తిన్న తర్వాత అప్పుడు ప్రార్థనకెళ్ళు. ఎప్పుడు?
అప్పుడెళ్ళు ప్రార్థనకే. సాతాను ఒక పక్క రాజ్యం చేస్తూ ఉన్నప్పుడు, దురాత్మలకి దేవదూతలకి పోరాటం జరుగుతూ ఉన్నప్పుడు, ఒక భక్తుడు మేల్కొని ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? దేవుని వాగ్దానం కాపాడబడుతూ ఉంది. నేను అనుకుంటాను ఆ రోజు యెహోషువా భక్తుతోటి ఆ చిన్న బిడ్డని కాపాడటంలో సహాయం చేసింది దేవదూత. అతల్యా దేశాన్ని పాలిస్తూ ఉన్నప్పుడు ఒక తల్లి ఏం చేస్తుందో తెలుసా? ఒక రాజకుమారుణ్ణి కాపాడుతూ ఉంది. నీ బిడ్డల్ని నువ్వు యెహోషువాలాగా కాపాడుకుంటావో, అతల్యాలాగా చంపుకుంటావో, నీ ఇష్టం. నీవు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడితే, దేవదూతల ద్వారా సహాయాన్ని పొందగలిగితే, దేవుని ఆత్మావేశముతో నింపబడి నీవు నడిపించగలిగితే, నీ బిడ్డలని దుష్టుని కబంధ హస్తాల్లో నుంచి కాపాడుకుంటావండి. యోధాపత్రికలో ఉంటుంది, అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరినైనా లాగాలి. విశ్వాసిగా నీ జీవితానికి ఆఖరి మెట్టేంటో తెలుసా? నువ్వు ఉద్యోగం సంపాదించడం, వ్యాపారంలో లాభాలు పొందుకోవటం, ఇల్లు కట్టుకోవటం, పెళ్లి చేయటం, పెళ్లిళ్ళు చేయటం, మంచి సంబంధాలు లేటం, పిల్లల్ని కంటం, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇవి కాదు. దేవుడు నీ కుటుంబంలో నుంచి నిన్ను మాత్రమే ఎందుకు రక్షించాడు? నీవు మాత్రమే ఎందుకు మారు మనసు పొందావు? నీవు మాత్రమే ఎందుకు బాప్తిస్మం పొందావు? నీవు మాత్రమే ఎందుకు దేవుని సన్నిధిలో నమ్మకంగా నడవగలుగుతున్నావంటే, నీ ద్వారా రక్షింపబడవలసిన వారు కొంతమంది ఉన్నారు. అగ్నిలో నుండి లాగినట్టుగా లాగాలంట కొందరినైనా. అతల్య కంటబడకుండా ఈ పసిబిడ్డను, కనుగుడ్డును కాపాడినటువంటి మహాతల్లి ఎంత ధన్యురాలు, ఎంత ధన్యురాలు. కొన్నిసార్లు మన బిడ్డలను మనం వదిలేస్తున్నామండి. వారు ఒకటి రెండు మూడు నాలుగు సార్లు విసిగించిన తర్వాత ఏం చెప్తామో తెలుసా? నేను వదిలేశానయ్యా వాడిని. ఎవరిని వదిలేసావంటే? ఎవరికి వదిలేసావు? సాతానుకు వదిలేసావు, దురాత్మలకు వదిలేసావు, అవినీతికి, అక్రమానికి, దుర్మార్గతకు వదిలేసావు. దాని కంట పడకుండా ఈ బిడ్డను దొంగిలించి వెళ్ళి 6 ఏళ్ళు గర్భగుడిలో పెంచి పెద్ద చేసింది. 7వ సంవత్సరం రాగానే అతన్ని తర్వాత రాజుని చేశారు, దీన్ని దించేసి. ఆ ఘట్టమంతా రేపు వారం చూస్తాం. ఇది బైబిల్ గ్రంథం మొత్తంలో అత్యంత నాటకీయమైన పరిణామం, అత్యంత అద్భుతమైన ఘట్టం. మనుషుల మధ్య జరిగే పోరాటాలు, దేవదూతలు దురాత్మల మధ్య జరిగే పోరాటాలు, కుటుంబాల మధ్య జరిగే పోరాటాలు ఇందులో మనం చూస్తాం. వీళ్ళు వీళ్ళ మధ్య ఒకళ్ళ మనస్తత్వం ఒకళ్ళకి అంతుబట్టనిది. కొడుకు అహజ్యా ఉన్నాడే, కొడుకు తన తల్లి దుర్మార్గురాలు అతల్య, కొడుకు తల్లి చెప్పు చేతల్లో నడిచినటువంటి వ్యక్తి. అతను చనిపోయిన తర్వాత ఈ తల్లి అతని వంశం మొత్తాన్ని నాశనం చేస్తూ ఉన్నప్పుడు, ఆ ఇంట పుట్టినటువంటి ఒక ఆడపిల్ల నీతిమంతురాలై ఆ చిన్న బిడ్డను దొంగిలించి రహస్యంగా దేవుని సన్నిధిలో దాచిపెట్టడం, అక్కడ పెంచటం. ఇక్కడే నేను మీకు చెప్పాలి ఒక మాట, మీ బిడ్డల్ని ఎక్కడ పెంచాలో తెలుసా? ఎక్కడ సేఫ్ సేఫ్ ప్లేస్ ఏదో తెలుసా అండి? ఆమె ఎంచుకుంది ఈ బిడ్డని ఎక్కడ పెంచినా ఏదో ఒక రోజు దానికంట పడతాడు, చంపేసిద్ది, చంపేసిద్ది. కాబట్టి సేఫ్ ప్లేస్ ఏదన్న ఉందంటే అది దేవాలయం యొక్క గర్భ గడి. హన్న అదే అనుకుంది, తన కొడుకు బాగా పెరగాలంటే, మంచివాడిగా పెరగాలంటే ఖచ్చితంగా అది దేవాలయమే. మనం దేవుని మందిరానికి వస్తాం కానీ పిల్లలను తీసుకురాము. ఆ పిల్లలు అయ్యా వాళ్ళకి తోసన ఉందయ్యా, ఏముందంట? ట్యూషన్. ఆదివారం కూడా ట్యూషన్ ఉందంట, మళ్ళీ సాయంకాలానికి ట్యూషన్ ఉంది, సండే స్కూల్ అంతటి ట్యూషన్ ఉంది, ఈ ఎగ్జామ్ ఉంది. ఎందుకురా ట్యూషన్ వాడికంటే? స్కూల్ అంట సరిగ్గా చదవట్లేదంట, అందుకని ట్యూషన్లో పెట్టానంది. ఒక స్కూల్లో చదవలేనోడు ట్యూషన్లో చదువుతాడా? బైబిల్ సెలవిస్తుంది భూలోకం మొత్తంలో బిడ్డలు పెరగటానికి సేఫ్ ప్లేస్ ఏదంటే దేవుని మందిరం. అన్నాకు అది తెలుసు, యెహోషువాకు అది తెలుసు. ఎక్కడ పెరుగుతాడంటే తన మేనలుడు
ఖచ్చితంగా సేఫ్ ప్లేస్ దేవుని మందిరమే. అక్కడ 6 సంవత్సరాలు ఆ పసిగుడ్డును కాపాడింది. నీవు నీ కుటుంబం ఎలా ఉందో, నీ కుటుంబంలో నీ భర్త ఎవరి ద్వారా నడిపించబడుతున్నాడు, నీ పిల్లలు ఎవరి ద్వారా నడిపించబడుతున్నారు, నువ్వు ఎవరి ద్వారా నడిపించబడుతున్నారు. ఒక ఇంట్లో ఇన్ని విభిన్నమైన మనస్తత్వాలు. నాయనమ్మ పిల్లల్ని చంపిందండి, పిల్లల్ని చంపే నాయనమ్మలు ఉన్నారు, నీకు తెలుసో లేదు. ఆమెలు నాయనమ్మలు కాదు, అట్టాడు నాయనమ్మలు కొరకొరలాడుతా చూస్తారు, బుర్రబుర్రలాడుతూ చూస్తారు. అసలు ఏం సాధిద్దామని, ఏం సింహాసనాలు ఎక్కాలను, ఏం పరిపాలించాలని అర్థం కాదు. ఎక్కు కూర్చుంది ముసలిది, కొడుకు చచ్చిపోయిన తర్వాత ఎక్కి సింహాసనం మీద కూర్చుందండి, అందరిని చంపి సింహాసనం మీద కూర్చుంది. అసలు కొన్ని కుటుంబాలు సర్వనాశనం చేసి వాళ్ళొక్కళ్ళే మిగులుంటారు దయ్యాల్లాగా. చూడండి, మొత్తం కొడుకులు మొత్తం పోతారు, మానవులు మొత్తం పోతారు, శిలాశాసనం లాగా అట్లా తిరుగుతూ ఉంటారు గాల్లో. ఇంకా పోరాటం, ఏదో సంపాదించాలి, ఏదో సమకూర్చాలి, ఏదో సాధించాలి. కానీ ఒక తల్లి ఉంది, యెహోషబాతు. ఆమె దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఒక పసిబిడ్డను దొంగిలించి 6 ఏళ్ళు కాపాడింది. దావీదు సింహాసనం మీద ఏలికి ఉన్నాడు అంటే ఆ తరువాతి కాలంలో ఆమె, దేవుడు ఎందుకు నిన్ను మందిరంలోనికి నడిపించాడు, నీ భర్తని రక్షించుకోవాల్సింది నువ్వేనేమో, నువ్వు ఏం చేస్తావో, నీ బిడ్డల్ని కాపాడుకుంటావో, ఓ స్త్రీ నీ భర్తను కాపాడుకుంటావో లేదో నీ ఇష్టం, నీ బిడ్డల్ని కాపాడుకుంటావో లేదో నీ ఇష్టం. ఒకటి మాత్రం వాస్తవము, నీ కుటుంబం మొత్తాన్ని దురాత్మ ఏదో ఒకరోజు జయించడానికి ప్రయత్నం చేస్తానే ఉంది, పోరాడుతుందండి. ఒక కుటుంబాన్ని సర్వనాశనం చేయటానికి దురాత్మలు దివారాత్రులు ప్రయత్నం చేస్తాయి. తల్లులు విశ్వాసులే, బిడ్డలే సాతాను చేతుల్లో ఉన్నారు. భార్యలు విశ్వాసులే, భర్తలే సాతాను చేతుల్లో ఉన్నారు. కోడళ్ళు విశ్వాసులే, అత్తలే సాతాను చేతుల్లో ఉన్నారు. భర్తలు విశ్వాసులే, కొంతమంది భార్యలు సాతాను కబంధ హస్తాల్లో ఉన్నారు, ఉన్నారు, వాస్తవమిదే. కుమారులు కుమార్తెలు విశ్వాసులైతే ఆ తల్లిదండ్రులు, బిడ్డలండి సినిమాలకు వెళ్లాల్సిన వయసులో, షికారులకు వెళ్లాల్సిన వయసులో, స్నేహితుల అమ్మటి తిరగాల్సిన వయసులో, తల్లిదండ్రులకి మాయమాటలు చెప్పి అబద్ధాలు చెప్పి చాటుమాటుగా గుట్టు చప్పుడు కాకుండా వారి కోరికలు తీర్చుకోవటానికి రహస్య స్థలాలకు వెళ్లాల్సిన వయసులో ప్రార్థనకు వస్తూ ఉన్న పిల్లలు ఉంటే తల్లిదండ్రులు ఎంత సంతోషించాలండి. ఆ తల్లిదండ్రులే వాళ్ళకి ఆటంకం. ఏమంటది, పెళ్ళి ఎట్లా అయింది, చర్చికి వెళ్తే, సినిమాకి వెళ్తే అయిద్దా పెళ్ళి, ఎవడన్నా తీసుకొని పార్కులు అమ్మడి తిరిగితే పెళ్ళి అయిద్దా, పనికి మాల్లోళ్ళు అమ్మడి తిరిగితే పెళ్ళి అయిద్దా. సాతాను ప్రేరేపణ. పిల్లలు దేవుని బిడ్డలైతే తండ్రులు తల్లులు దురాత్మల చేత నడిపించబడుతున్న కాలంలో మనం ఉన్నాం. భార్య నమ్మకస్తురాలండి, యథార్థవంతురాలు. అసలు ఆ భార్య దొరికినందుకు ఎన్ని దేవుని సన్నిలు కోటాను కోట్ల స్తుతులు చెల్లించాలో భర్త. వాడు బయట జలసాగు తిరుగుతాడు, కావ కారణం ఏంటో చెప్పనా, సైతాను దురాత్మ. నేను అంటున్నానని కాదు, మీరు బయట సమాజంలో చూడండి. ఇంట్లో 4 ఉంటే విభిన్నమైన మనస్తత్వాలండి. ఒకరు దేవుని ఆత్మచేత నడిపించబడితే ఒకరు దురాత్మలతో నడిపించ, ఆ పోరాటంలో పసిబిడ్డలు హతమైపోతున్నారు, నీ కుటుంబ జీవితం సర్వనాశనం, నీ పిల్లల భవిష్యత్తు నాశనమైపోతుంది. దానినే మనం అతల్య జీవితంలో చూస్తాం. కానీ ఒక బిడ్డని దేవుని ఆత్మ సంబంధి రక్షించటం, అక్కడ దేవదూతల పరిచర్య, పరిశుద్ధాత్మ కాపుదల, మన వాగ్దాన నెరవేర్పు. దేవుడు నీకు వాగ్దానము చేస్తే అది ఏ రోజుకైనా కాపాడబడుతుంది, భద్రంగా ఉంటుంది. నీ వాగ్దానాన్ని దుష్టుడు ఎప్పటికీ ఏమీ చేయలేడు అనడానికి రుజువు ఇక్కడ కనబడుతుంది.